వంట చేయాలి, వంట సరిగా చేయలేదు, మనసు అటు పోయి అదంతా కాల్చేసాము, ఉప్పు ఎక్కువైపోయింది, కారం ఎక్కువైపోయింది, సరిగా చేయలేదు. ఎందుకు చేయలేదు? మనసు ఇంకెటో పోయింది కనుక మనసు అటుపోయేసరికి ఇటు కారం ఎక్కువ వేసేసాం. మనసు ఎటో పోయింది, ఇటు వికెట్ ఎగిరిపోయింది. మనసు కంట్రోల్లో లేదు కనుక వికెట్ ఎగిరిపోయింది. మనసు కంట్రోల్లో లేదు కనుక అది సరిగ్గా అన్నం ఉడకలేదు, ఆ బియ్యం ఉడకలేదు, దాని సాంబార్ సరిగ్గా చేయలేదు. ఇక్కడ మనకి ఇంత అద్భుతమైన వంటలు చేస్తున్నామంటే వాళ్ళు ఎంత ఏకాగ్రతతో మనసు పెట్టి చేస్తున్నారో వాళ్ళందరికీ మనం చెప్పకూడదా? ఏ పని చేసినా ఆ మనసు ఏకాగ్రతగా ఉంటే యోగ కర్మసు కౌశలం. యోగం ద్వారా కర్మల్లో కౌశల్యం వస్తుంది, ధ్యానం ద్వారా, ఏకాగ్రత ద్వారా చేసే కర్మల్లో కౌశల్యం వస్తుంది. కనుక నేను ఆ యోగం సరిగ్గా చేయలేదు కనుక కర్మలు సరిగ్గా చేయలేదు, ఫెయిల్ అయిపోయాను, అంతా రసాభాస అయిపోయింది, అభాసు పాలైపోయాను, ఈసారి నేను మళ్ళీ వెళ్ళి ఈసారి మళ్ళీ బాగా చేస్తాను. మనం కారణలోకాల్లో మళ్ళీ సమాయత్తం అవుతాం, ఇంకొక శరీరం కోసం, ఇంకొక భూలోక యాత్ర కోసము. భూలోకాలు, భువర్లోకాలు, సువర్లోకాలు, కారణలోకాలు, ఈ ఇక్కడ ఆత్మజ్ఞానం వచ్చేంత వరకు, ధ్యానం చేసేంత వరకు, నేను శరీరం కాదు ఆత్మ అని శరీరంలో ఉన్నప్పుడే తెలుసుకునేంత వరకు, నేను ఆత్మట్ట అంటే నీకు ఇంకా ఉన్న ఎన్నో జన్మలు ఉన్నాయిట, నేనే ఇక్కడ ఆత్మ అని తెలుసుకున్నప్పుడు ఇంకో జన్మ నీకు లేదుట, తెలుసుకోవాలి. ఇక్కడ ఆ తెలుసుకునేంత వరకు బార్ బార్ హమ్ ఆతే హీ రతే హే, జన్మతో లేతే హీ రతే హే. పునరపి జననము, పునరపి మరణము, పునరపి జనరి జనని జఠరే శయనము. ఇదంతా తెలుసుకోవడమే, ఈ యొక్క జ్ఞానమే సరస్వతి,